హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే సంక్రాంతికి అయితే చాలా పెద్ద పెద్ద మూవీస్ అయితే క్లాష్గా ఆడబోతున్నాయి. అండ్ చాలా చిన్న సినిమాలు అయితే సంక్రాంతికి అయితే రిలీజ్ చేద్దామని డేట్లు కూడా ఫిక్స్ చేసుకున్నాయి. కాకపోతే డిసెంబర్లో రిలీజ్ చేద్దామన్న మెగా పోస్టర్ రామ్ చరణ్ గారి, శంకర్ గారి, దిల్రాజు గారి గేమ్ చేంజర్ మూవీ డిసెంబర్ నుంచి సంక్రాంతి 10వ తారీఖు అయితే రిలీజ్ చేద్దామని అఫీషియల్గా అయితే దిల్రాజు గారు వీడియో రిలీజ్ చేశారు. అండ్ దాని తర్వాత వెంకటేష్ గారు, అనుల్ రావుపూడి గారి మూవీ కూడా పోస్ట్పోన్ చేసుకున్నారు సంక్రాంతి బరి నుంచి. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ గేమ్ చేంజర్ మూవీకి పోటీగా ఏ మూవీ ఉందంటే మన బాబీ డైరెక్షన్లో వస్తున్న బాలకృష్ణ గారి NBK 109 మూవీ కూడా సంక్రాంతికే పోటీ రాబోతుంది గేమ్ చేంజర్ మూవీకి. అండ్ ఇప్పుడు రీసెంట్గానే నాగ చైతన్య అండ్ చందు మొండేటి కాంబినేషన్లో వస్తున్న తండెల్ మూవీ కూడా సంక్రాంతికి అయితే గేమ్ చేంజర్కి అయితే పోటీ రాబోతుంది. అండ్ ఈ రెండు ఈ మూడు మూవీస్ని చూస్తే ఏ మూవీకి ఎక్కువ ఉందంటే, ఎందుకంటే రామ్ చరణ్ గారు ఆబ్వియస్గా ఫేమ్ ఉంటుంది, పెద్ద హీరో టాలీవుడ్లో, అండ్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో RRR మూవీ తర్వాత, అండ్ ఇటు శంకర్ గారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి గేమ్ చేంజర్ మూవీ. అండ్ తండెల్ మూవీ డైరెక్టర్ కూడా పాన్ ఇండియా డైరెక్టరే, కాకపోతే ఈ రెండు మూవీస్లో ఎక్కువ ఛాన్స్ హిట్ కాదందుకు గేమ్ చేంజర్కి ఉన్నది. గేమ్ చేంజర్ వల్ల ఈ రెండు మూవీస్కి కొద్దిగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ సంక్రాంతిలో ఈ మూడు మూవీస్లో మీరు ఏ మూవీకి వెళ్ళబోతున్నారో వీడియో కింద కామెంట్ చేయండి.